హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పూరీ కూర చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో పూరీ కూర ఎలా చేశాను ఏంటనేది మీరైతే వీడియోలో చూడండి చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్ అట్లా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను చూడండి కట్ చేసి పెట్టున్నాం కదా వీటిని మనం నేనైతే ముందే పోపు పెట్టుకున్నాను కదా ఆ పోపులో తీసుకొచ్చి ఆ ఉల్లిపాయని కట్ చేసుకుని ఉల్లిపాయని వేసుకుందాము వేసుకుని ఒకసారి అట్లా మొత్తం కలుపుకుందాము ఈ కూర అయితే టెన్ మినిట్సే పడుతుంది అందుకంటే ఎక్కువ టైం పట్టదు అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకు పెద్ద ఎక్కువ వెజిటేబుల్స్ కానీ మనకి ఏమీ అక్కర్లేదు సింపుల్గా ఒక ఆనియన్ అట్లాగే శనగపిండి ఉంటే చాలు చూసారు కదా అక్కడ నేను పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అట్లా కలిపేసేసుకున్నాను చూడండి మనం ఈ లోపు వచ్చేసి నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకుంటున్నాను టేబుల్ స్పూన్స్ ఇట్లా శనగపిండి తీసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు కొంచెమే మనం అట్లా ఉండలు లేకుండా కలుపుకుందాము డైరెక్ట్గా అయితే మనకి శనగపిండి ఉండలు కట్టేస్తుంది అందుకని చెప్పేసేసి ముందే వాటర్లో కలిపేసి అట్లా పెట్టుకుందాము ఈ లోపు మనకు అక్కడ ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పూరీలోకి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఆ ఉల్లిపాయలో మనం ఆ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఒకసారి దాన్ని కూడా అట్లా కలిపేసేసుకుందాము ఈ నీళ్లు పోసిన తర్వాత మనకి అవి కొంచెం మరగాలి మరిగితే అప్పుడు బాగుంటుంది మనకి ఉల్లిపాయ కూడా మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ తీసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు చూసి సాల్ట్ అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసి కొంచెం చాలా తక్కువ కారం అయితే తీసుకున్నాను మనకి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది కారం దీంట్లో వచ్చేసి చూసారు కదా అదైతే మనకి మగ్గిపోయింది ఆ ఉల్లిపాయ వాటర్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ అయితే కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉన్నాయో అది దాన్ని తీసుకొచ్చి ది ఉల్లిపాయలో వేసుకుందాము చూడండి ఒకసారి అట్లా వేసుకుని మనకి శనగపిండి కూడా చాలా తొందరగా గట్టిపడిపోతుంది చెప్పాను కదా ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తొందరగా చేసేసుకోవచ్చు చూడండి అట్లా వేసుకున్న తర్వాత కలుపుకుందాము చూసారా అప్పుడే మనకి ఎంత గట్టిగా అయిపోయింది కూర వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు కావాలి అంటే దీంట్లో మనం ఎప్పుడైతే ఆనియన్ వేసుకున్నామో అప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ ఆలు కావాలి అనుకుంటే లేదు అని అనుకుంటే ఇట్లా అయినా చేసుకోవచ్చు చూడండి కొంచెం గట్టిగా ఉందనేసి నేను కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను మరి నాకు గట్టిగా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనకైతే పూరీ కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలా చాలా టేస్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మీ కనుక నా రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి మీరు నా వీడియోస్ అన్నీ అక్కడ ఒకసారి చూడవచ్చు అలాగే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్